ఈ వివేకంతో జీవిస్తున్నప్పుడు మీలో కలిగిన జీవితానుభవాలు శుష్కమైన జ్ఞానం శుష్కమైన కష్టాలతో కూడిన అనుభవాల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన మృత్యోర్మృత గుమ్మడికాయ ఉంది, అది తీగలో ఉంటుంది. అయినా జీవించి తిరిగిలో ఉన్నట్లే అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో ఉంటూ జీవించాలి. గుమ్మడికాయ తిరిగిలో ఉంటూ మండిపోవడానికి దారిపోతుంది. అలాగే మనం ఈ ప్రపంచంలో ఉంటూ అంతర్ముఖంగా నేను నాది అనే భావాన్ని వదులుకోవాలి. అప్పుడే మరణాన్ని జయించే వారు అవుతాం. ఈ ప్రపంచంలో ఉంటూ ప్రాపంచిక బాధ దూరంగా ఉండగా అమరత్వం నుంచి కాక మరణం నుంచి నాకు ముందే ప్రసాదించలేదు. నేను నా అలా భావం ఉన్నప్పుడు మరణం సంభవిస్తుంది. నదే తోడే అది ప్రవహిస్తూ పోతుంది. అది లేకుండా ప్రవహిస్తూనే పోయిపోయి సముద్రంతో మీరు మందుగా గడ్డకైతే కదలదు. మనం కూడా నది వలె బంధాలు లేకుండా ప్రవహిస్తూ పోగలమా? అట్లా పోగలిగినప్పుడు నది సముద్రంలో కలిసినట్లుగా మానవుడికి ముక్తి లభిస్తుంది. నాది అనేది లేదని అంతా మనదేనని తెలుసుకున్నప్పుడు నేను నా అనే భావన తొలగిపోతుంది. మీలో ప్రగాఢ విశ్వాసం ఉన్నప్పుడు సంతోషం సంతోషరాహిత్యం జయాపజయాలకు అతీతంగా ఉంటాం. ఇది నాది అనే భావన అప్పుడు ఉండదు. ఈ నీ నా అనే భావన తొలగిస్తే నిజంగా అమరత్వం. అదే నిజమైన జ్ఞానోదయం. మృత్యుందే మంత్రం యొక్క నిజమైన అర్థం అది. ఇక ఈ మంత్రాన్ని ఎట్లా సాధన చేయాలి? ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేసి ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఇంటి చుట్టూ నీళ్లు చల్లండి. ప్రతికూల శక్తులతో కూడిన మనుషులు ఉన్నట్లే
ప్రతికూల ఆత్మలు కూడా ఉంటాయని గ్రహించండి. సూక్ష్మ శరీరం అనబడే ఈ ఆత్మను మనిషిని బాధించవచ్చు. చెడ్డవారైన మనుషులు ఉన్నట్లే చనిపోయిన వారి చెడ్డ ఆత్మలు కూడా ఉండవచ్చు. అందుచేత మృత్యుంజయ మంత్ర పఠనంతో నీటిని శక్తివంతం చేసి ప్రోక్షణ చెయ్యండి. ఇంటి చుట్టూ ఇంటి లోపల నీటిని చల్లండి. చెడు శక్తులు ఇక మిమ్మల్ని బాధించలేవు. ఆ తర్వాత మీరు కూర్చుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించి మీ చుట్టూ శక్తివంతమైన రక్షణ మండలాన్ని ఏర్పరచుకోండి. ప్రతికూల శక్తులు గల మనుషులు కానీ ప్రతికూల ఆత్మలు కానీ ఇక మిమ్మల్ని ఏమీ చేయలేవని గ్రహిస్తారు. మృత్యుంజయ మంత్రాన్ని పఠించినప్పుడు దివ్యమైన ఒక శక్తి కవచంగా ఏర్పడుతుంది. మన లోపలి ప్రతికూల శక్తుల నుంచి బయట ప్రతికూల శక్తుల నుంచి